హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలదార్తి బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటో ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూశాక అర్థమైపోయి ఉంటుంది. మా అక్క బర్త్డే స్పెషల్ బ్లాగ్. అయితే మా అక్కకి బర్త్డేస్ బాగా సెలబ్రేట్ చేసుకోవడం, ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం ఇలాంటివి ఏమి అస్సలు నచ్చదు అనమాట. అందుకే నా యూట్యూబ్లో కూడా ఎక్కడ ఏ వీడియోస్లో కూడా మా అక్క ఇప్పటివరకు కనిపించలేదు. ఎంతైనా వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారు తప్ప తను మాత్రం వీడియోస్లో కనిపించడానికి అస్సలు అంటే అస్సలు ఇష్టపడదు. బట్ బర్త్డేకి మాత్రం నేను తప్పకుండా బ్లాగ్ తీస్తానని దాన్ని ఎంతో బతిమలాడి పిచ్చెక్కించి ఎన్నో జరిగిన తర్వాత ఫైనల్గా షీ యాక్సెప్టెడ్. సో అందుకే ఈరోజు నేనైతే మా అక్క బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఏంటని ప్రతిదీ కూడా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. అండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అసలు మా అక్క గురించి కూడా కొన్ని కొత్త కొత్త విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో డోంట్ స్కిప్ ఇట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా అక్కకి పొద్దున్నే బర్త్డే గిఫ్ట్ అయితే ఫస్ట్ మా మాయ దగ్గర నుంచి వచ్చింది. మా మాయ అయితే వాలెట్ గిఫ్ట్గా ఇచ్చారు, అది మా అక్కకి చాలా నచ్చింది. నెక్స్ట్ అయితే పావని మ్యాగీ వచ్చి మా అక్కకి గిఫ్ట్స్ ఇచ్చారు. పావని మ్యాగీ ఇచ్చిన గిఫ్ట్స్ అయితే మంచి మెమొరబుల్ గా ఉండిపోతాయి, ఎందుకంటే తక్కువ టైంలో పరిచయం అయినా బర్త్డేని గుర్తుపెట్టుకుని అభిమానంగా గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దానికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి మా అక్కని సర్ప్రైజ్ చేశారు. వీడు మోనికా ఎనిమిస్ అంతేనా? నేనెంత ఎదవనో నాకే తెలియదు. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అండ్ మీరు మన చాలా వీడియోస్లో చూసే ఉంటారు చుంబన్ని. సో చుంబన్ బర్త్డే మా అక్క బర్త్డే ఒకే రోజు అనమాట. సో ఇద్దరికి కలిపి కేక్ కట్ చేయించాం. నెక్స్ట్ అయితే నైట్ టైం మన టీమ్ మెంబర్స్ తో కలిపి మా అక్క బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. బాగుంది బిర్యానీ? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మిడ్ నైట్ 12 o'clock కి మళ్ళీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కేక్ కటింగ్ చేశారు. మా అక్క బర్త్డే ఫ్రైడే అయింది, కానీ సండే ఫ్రెండ్స్ అందరం కలిపి రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం. మా అక్కకి ఫ్లవర్స్ అంటే చాలా పిచ్చి, అందుకే నేను బొకే కొని పట్టుకెళ్ళాను. నేను మమ్మీ కలిపి అక్కకి గోల్డ్ రింగ్ కొన్నాం. సో అది సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇచ్చాం. ఇదైతే నేను మా అక్క కోసం స్పెషల్ గా ప్లాన్ చేసిన గిఫ్ట్ అనమాట. సో ఇది చూసాక తన రియాక్షన్ ఎలా ఉంటుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ రియాక్షన్ ఎలా ఉందో మీరే చూసేయండి. మా అక్కకి చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ గారంటే చాలా ఇష్టం, ఫేవరెట్ హీరో. సో తన పక్కన నిలబడి ఫోటో తీసుకున్నట్టు ఫ్రేమ్ ఇవ్వగానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగేసాయి, చాలా ఎమోషనల్ అయిపోయింది. సో ఈ గిఫ్ట్స్ అన్ని ప్లాన్ చేయడం
ఫ్రెండ్స్ అందరూ బిజీగా అయిపోయారు, కాలేజెస్ అని పర్సనల్ వర్క్స్ అని. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మా అక్క బర్త్డేతో అందరం కలిసాం. అమ్మా తల్లి స్కూల్ ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ అన్ని ఫ్రెండ్స్ ఏ గీత చెప్తది నువ్వు చెప్పు బాబు మై ఎనిమి ఎవరు మౌని మౌని ఎనిమియా నేనా ఏంటి మమ్మీ ఎవడిడు సో గాయ్స్ మా అక్క కోసం మీకు చెప్తారని చెప్పాను కదా మీ అందరికీ సో తిను చాలా ఇంట్రోవర్ట్ అనమాట ఓన్లీ బయట మాత్రమే ఇంట్లో చాలా 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 ఎక్స్ట్రోవర్ట్ నాకన్నా డబుల్ డబుల్ అనమాట బయట పిల్ల అయితే ఇంట్లో మాత్రం పులి సో చాలా ఫన్గా ఉంటుంది అండ్ నా ప్రతి షార్ట్ వీడియోకి కూడా కెమెరా ఉమ్మెన్ అనమాట కెమెరా టేక్ చేసి ఎక్కువ అంటే ఇంకా అలాగా దాన్ని ఏమంటారు కట్ట నోటికి రావట్లేదు కానీ పేషెన్స్తో అంటే అస్సలు చిరాకు పడకుండా ఎన్ని టేక్స్ అయినా సరే తీస్తూ ఫొటోస్ తీస్తూ నా ఫొటోస్ వెనక వీడియోస్ వెనక కారణం ఈవిడ గారు అనమాట సో ఇప్పుడు మనం 5 మిలియన్ దగ్గరికి వస్తున్నామంటే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ మా అక్కే అనమాట సో ప్రతి వీడియో షూట్స్ అన్నీ నాకు తీస్తుంటే చాలామంది అడిగారు మీకు వీడియోస్ ఎవరు తీస్తారని కెమెరా కాకుండా ఫోన్లో షార్ట్స్ తీసేదంతా కూడా మా అక్కే అనమాట నాట్ ఓన్లీ మై ఛానల్ ఇంకా మన టీమ్ మెంబర్స్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి తీస్తూ ఉంటుంది నా బ్లాగ్స్ ప్రతిదీ కూడా అక్కే తీస్తుంది అనమాట సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ టు హ్యావ్ యూ సిస్టర్ మా అక్క బర్త్డే అయితే మొత్తానికి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇచ్చి సెలబ్రేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ మా అక్క బర్త్డేని అయితే ఇలా సెలబ్రేట్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ వ్లాగ్ రికార్డ్ చేసి చాలా మంచి పని చేశాను అనిపించింది బికాజ్ ఇంకొన్ని ఇయర్స్ వరకు కూడా ఈ మూమెంట్స్ని మళ్ళీ మేము రిపీటెడ్గా యూట్యూబ్స్లో చూసుకోవచ్చు సో మా అక్క బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేయడం మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు సో ఇలాంటి ఇంకెన్నో మంచి బ్లాగ్స్తో మీ అందరి ముందుకి వస్తూనే ఉంటాను షైనింగ్గా మీ అన్నది ఆర్తి